నాగశ్విన్. ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈయన గురించే తెగ చర్చ జరుగుతుంది. వామ్మో, మనిషి చూస్తే బక్కగా ఉంటాడు, కానీ అతడి బుర్రలో మాత్రం ఐడియాల ఫ్యాక్టరీయే ఉందంటూ సెటైర్లు పేల్చుతూ ఉన్నారు. మనిషిని చూసి తెలివిని అంచనా వేయకూడదు అని ఈయన చూసే ఫిక్స్ అవ్వచ్చు. 2015 అంటే సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాను తీశాడు. నాని హీరో విజయ్ దేవరకొండ ఓ ముఖ్య పాత్రలో నటించాడు. 2015 తర్వాత మరో 3 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నారు. సరారి రీసెర్చ్ చేసి సావిత్రి గారి పట్ల అభిమానంతో మహానటి అనే పేరుతో ఆమె బయోపిక్ను తెరకెక్కించారు. ఆ సినిమాకు వచ్చిన ప్రశంసలు అన్నీ ఇన్ని కావు. ఆ సినిమాకు జాతీయ పురస్కారం కూడా దక్కింది. ఆ సినిమా తర్వాత నాగశ్విన్ మళ్ళీ మరో సినిమా తీయడానికి దర్శకత్వం వహించడానికి 6 ఏళ్ల సమయం పట్టింది. కల్కి సినిమాను అధికారికంగా 2020 అనౌన్స్ చేసినా అది పట్టాలెక్కడానికి, పూర్తవడానికి, థియేటర్లోకి రావడానికి ఏకంగా 4 ఏళ్ల సమయం పట్టింది. ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పటికే మనం రివ్యూలో చెప్పుకున్నాం. దీని గురించి మళ్ళీ ఈ సినిమాలో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ఈ వీడియోలో పూర్తిగా దర్శకుడు నాగశ్విన్ గారి గురించే చెప్పుకుందాం. నాగశ్విన్ అనగానే అశ్విని దత్ గారి అల్లుడు అని అందరూ అంటూ ఉంటారు. కానీ అశ్విని దత్ గారికి అల్లుడుగా మారకముందు నాగశ్విన్ ఎవరు, ఆయన తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ ఏమిటి, కుటుంబం అంతా ఓ రంగంలో ఉంటే ఈయన మాత్రమే ఎందుకు సినీ రంగాన్ని ఎంచుకున్నాడు, అశ్విని దత్ గారి కూతురు ప్రియాంక దత్తో పెళ్లి ఎలా జరిగింది అన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం. నాగశ్విని గారు 1986 ఏప్రిల్ 23 జన్మించారు. ఆయన తండ్రి పేరు జయరామ్ రెడ్డి, తల్లి పేరు జయంతి రెడ్డి. ఇద్దరూ డాక్టర్లే. జయంతి గారికి గైనకాలజిస్టుగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ దంపతులిద్దరూ వైద్య రంగంలో ఎనలేని సేవలను అందించారు. 100ల సంఖ్యలో డాక్టర్లను తయారు చేశారు. నాగశ్విని గారు హైదరాబాద్లోనే పుట్టి పెరిగారు. తల్లిగారిది విశాఖపట్నం కావడం వల్ల ఇటు తెలంగాణ ప్రాంతంలోనూ అటు ఆంధ్ర ప్రాంతంలోనూ వారికి బంధుగణం ఎక్కువే. నాగశ్విన్కి ఓ చెల్లి కూడా ఉంది. ఆమె పేరు నిఖిలారెడ్డి. ఆమె కూడా డాక్టరే. తల్లిదండ్రులు డాక్టర్లు, చెల్లి కూడా డాక్టరే. బంధువుల్లో మెజార్టీ మంది వైద్య రంగంలోనే రాణిస్తూ ఉన్నారు. నాగశ్విన్ కూడా డాక్టరే అవుతాడని ఇంట్లో వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. వైద్య రంగంలోనే వెళ్లాల్సిన ఆయన సినీ రంగంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఎన్ని కష్టాలు పడితే సినిమా ఛాన్సులు దక్కాయి అన్నది ఘటనలో పలు ఇంటర్వ్యూల్లో ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ఆ వివరాలను ఆయన మాటలోనే చెప్పుకుందాం. మా అమ్మ నాన్న ఇద్దరూ డాక్టర్లే. అమ్మ జయంతి రెడ్డి గైనకాలజిస్టు, నాన్న జయరామ్ రెడ్డి యూరాలజిస్టు. నేను చదువుకున్నది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. అక్కడ 2వ తరగతిలో ఉన్నప్పుడు ఒక పుస్తకం చదివాను. ఓ పెంపుడు జంతువు గురించిన స్టోరీ అది. చివరిలో అది చనిపోతుందనుకుంటా. అది చదివాక బాగా ఎడ్ చేశాను. అప్పటి నుంచి ఆ పుస్తకాలంటే ఆసక్తి పెరిగింది. ఎవరు చెప్పకపోయినా సరే లైబ్రరీలకు వెళ్ళి పుస్తకాలు తెచ్చుకుని చదువుకునేవాడిని. అలా కామిక్స్ కథలు, నవలలు చదవటం అలవాటైంది. పరీక్షలప్పుడు కూడా పుస్తకాల కింద దాచిపెట్టుకుని మరీ చదివేవాడిని. స్కూల్లో ఆటల కంటే డిబేట్సు, క్విజ్జు, ఎస్ఐ రైటింగ్ లాంటి వాటిల్లో ఎక్కువగా పాల్గొనేవాడిని. ఆటలు ఆడినా క్రికెట్, బాస్కెట్బాల్ లాంటి టీమ్ స్పోర్ట్స్ కాకుండా టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటివే ఆడేవాడిని. నటుడు రానా నా క్లాస్మేట్. దాదాపు 5-6 ఏళ్ళు కలిసి చదువుకున్నాం. ఏదో ఒకటి చేయాలి, జీవితంలోకి పైకి రావాలన్న తొందర స్కూల్ రోజుల్లో బాగా ఉండేది. ఓ పక్క స్కూల్ మ్యాగజైన్ కథలు రాస్తూనే సొంతంగా ఒక మ్యాగజైన్ని తీసుకొచ్చాను. అది ప్రింట్ చేయించి ఫ్రెండ్స్కి అమ్మేవాడిని. అందులోని అంశాలని వారెంతో ఆసక్తిగా చదివేవారు. అలా నాకు రాయడం పైన ఇష్టం పెరిగింది. మనం చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్న ఆలోచనలో ఉండేవాడిని. మన దగ్గర ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన కొత్తల్లో అంటే 1999-2000 ప్రాంతంలో ఒక వెబ్సైట్ మొదలుపెట్టాను. దాని ద్వారా సక్సెస్ అయిపోవాలనేది నా కళ. దాన్ని కోడింగ్ రాసుకునేవాడిని, అందులో ఆర్టికల్స్ రాసేవాడిని. అన్నీ నేనొక్కడనే చూసుకోవటం ఎంతవరకు సాధ్యం, కానీ ఏదో ఒక ఆతృత. ఆ వెబ్సైట్ వల్ల ఇంటర్లో మార్కులు బాగా తగ్గిపోయాయి. ఆ తర్వాత దాని గురించి మర్చిపోయాను. చిన్నప్పటి నుంచి సినిమాలంటే కూడా ఆసక్తి. నర్తనశాల, మాయాబజార్ నుంచి స్టార్ వార్స్ వరకు కూడా అన్నింటినీ చూసేవాడిని. కానీ సినిమాల్లోకి ఎలా వెళ్ళాలనేది మాత్రం అప్పట్లో తెలిసేది కాదు. ఇప్పుడు చాలా ఫిల్మ్ స్కూల్స్ వచ్చాయి. అప్పట్లో 1-2 ఉన్నా కూడా వాటి గురించి అవగాహనే లేదు. దాంతో నాకు ఇష్టమైన మరో రంగమైన జర్నలిజంలోకి వెళ్ళాలనుకున్నాను. నా రచనా సామర్థ్యానికి అదే మంచి వేదిక అనిపించింది. ఇంటర్ పూర్తయిన తర్వాత మణిపాల్ యూనివర్సిటీలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్ డిగ్రీలో చేరాను. ఆ సమయంలో రేడియో మీదే ఒక సెమిస్టర్ ఉంటుంది. అప్పుడు ఆసక్తి రేడియో వైపు తిరిగింది. బొమ్మలు లేకుండా శబ్దంతోనే చేసే మాయలా అనిపించింది. షార్ట్ ఫిల్మ్స్ లాంటివి రేడియో మూవీస్ చేశాను. అప్పుడే ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా ఒడిశా నుంచి కర్ణాటక వచ్చిన వలస కార్మికులపైన డాక్యుమెంటరీ తీశాను. డిగ్రీ పూర్తయ్యేసరికి రేడియో కంటే అడ్వర్టైజింగ్ రంగం ఆకర్షణీయంగా అనిపించింది. కొన్నాళ్ళు బెంగళూరులో ఓ ప్రకటన సంస్థలో కాపీరైటర్గా పనిచేశాను. ఆ తర్వాత సినిమాల వైపు మనసు మళ్ళింది. సినిమాల్లోకి వెళ్ళక ముందే ఫిల్మ్ స్కోర్స్ చేస్తే బాగుంటుందని అమ్మా నాన్న అన్నారు. అయితే సినిమా తీసే కళ ఒకరు నేర్పితే వచ్చేది కాదని నా ఉద్దేశం. ఎంతో కొంత అవగాహన వస్తుందిలే అని న్యూయార్క్ వెళ్ళి సినిమాటోగ్రఫీలో 6 నెలల కోర్సు చేశాను. అక్కడ అద్భుతమైన కెమెరాలు ఉండేవి.
వాటితో పనిచేయటం మర్చిపోలేని అనుభవం. విజువల్ ఎఫెక్ట్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి నేర్చుకున్నాను. అక్కడే ఒక స్టూడియోలో ఇంటర్న్గాను పనిచేశాను. ఏవేవో రాసి తీయాలని ఆశపడేవాడిని. అది చూసి అమ్మే నన్ను దర్శకుడు శేఖర్ కమల గారి దగ్గరికి పంపించారు. అప్పటికైనా గోదావరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. నెక్స్ట్ ప్రాజెక్టుకు చేద్దామన్నారు. నేను మంచు మనోజ్ నటించిన నేను మీకు తెలిసిన సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను. అప్పట్లో నాకు 4,000 రెమ్యునరేషన్ ఇచ్చారు. అదే నా తొలి సంపాదన. 4,000 రూపాయల నోట్లు, వాటిపై ఇంకు పడింది. ఎక్కువ ఇంకు పడ్డ నోట్ని అమ్మకిచ్చి దాచాను. మిగతా డబ్బు మామూలుగానే ఖర్చు పెట్టాను. తర్వాత లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాలకు అసిస్టెంట్గా చేశాను. నేను కాస్ట్యూమ్స్ చూసుకునేవాడిని. లీడర్ ట్రైలర్ను నేనే కట్ చేశాను. అది శేఖర్ కమలకు నచ్చి విడుదల చేశారు. సినిమాను ఎంత ఫ్రెండ్లీ వాతావరణంలో తీయొచ్చో ఆయన వద్దే నేర్చుకున్నా. ప్రతి సినిమాకి కొత్త ముఖాలను పరిచయం చేయాలని చూస్తారు శేఖర్ గారు. సూర్య అని మరో అసిస్టెంట్ డైరెక్టర్కి నాకు కొత్త వాళ్ళను వెతికే బాధ్యతలు ఇచ్చారు. అందుకోసం కాలేజీలకు వెళ్ళేవాళ్ళం, షాపింగ్ మాల్స్లో తిరిగేవాళ్ళం. ఎవరైనా మాకు కావాల్సిన లక్షణాలతో కనిపిస్తే ఆసక్తి ఉంటే రండి అని చెప్పి విజిటింగ్ కార్డు ఇచ్చేవాళ్ళం. లీడర్లో చిన్న పాత్రలు చేసేవాళ్ళని, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కీలక పాత్రలు పోషించిన వాళ్ళని అలాగే ఎంపిక చేశాం. ఒక పాత్రకి నటుల్ని ఎంచుకునే విషయంలో శేఖర్ గారి నుంచి చాలా నేర్చుకున్నాను. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత సొంతంగా పనిచేయటం మొదలుపెట్టాను. చిన్న ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి యాడ్స్, షార్ట్ ఫిల్మ్స్లు, డాక్యుమెంటరీలు చేసేవాళ్ళం. అప్పుడే ప్రియాంక దత్తు, స్వప్న దత్తుల కోసం ఒక ప్రకటన చేశాను. తర్వాత వాళ్ళతో కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అలా మేము స్నేహితులం కూడా అయిపోయాం. ఆ ప్రయాణంలో నా సినిమా కథల్ని వినిపించేవాడిని. నేను అనుకున్న ఓ ప్రాజెక్టు ఆలస్యమైంది. అప్పుడు అదే పట్టుకుని ఉండటం దేనికి, మరో కథ ఉంటే చూడు అని వాళ్ళు అన్నారు. మరో కథను 10 రోజుల్లోనే రాసుకున్నాను. అదే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా. స్వప్నకు, ప్రియాంకకు అది నచ్చడంతో ఆ ప్రాజెక్టు మొదలుపెట్టాం. నాని, విజయ్ దేవరకొండ నడిచిన ఆ సినిమాకి మంచి గుర్తింపు వచ్చింది. చిన్నప్పటి నుంచి సావిత్రి గారి సినిమాల్ని చూస్తూ పెరిగిన వాడిని. ఆమె గురించి చదువుతూ ఉన్నా, వింటూ ఉన్నా ఒక ప్రత్యేకమైన ఆసక్తి. ఆ ఆసక్తే ఆమె పైన సినిమా తీసేలా చేసింది. ఎవడే ప్రాజెక్టు పూర్తవుతున్న సమయంలో తర్వాత ఏంటి అని స్వప్న, ప్రియాంక అడిగినప్పుడు సావిత్రి గారి బయోపిక్ ఆలోచన ఉందని చెప్పాను. నిజానికి కొన్నాళ్ళు ఆగి ఇంకాస్త అనుభవం వచ్చాక చేద్దామనుకున్నాను. కానీ వాళ్ళు కూడా దీని మీద బాగా ఆసక్తి చూపారు. ఈ సినిమా ఒక పెద్ద బాధ్యతగా భావించాం. సినిమాలో సావిత్రి జీవితంలోని ప్రతి సందర్భం లేకపోయినా సమగ్రంగా ఉండాలనుకున్నాం. ఆవిడ గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఒక ప్రామాణికమైన సినిమాను తీయాలనుకున్నాం. కల్పితాలు జోడించకుండా వాస్తవాలను చెబితేనే ఆ విలువ ఉంటుందనిపించింది. అందుకే వ్యక్తులు, సందర్భాలు, భావోద్వేగాలు అన్నీ వాస్తవమైనవే తీసుకున్నాం. సావిత్రి గారు ఉండి ఉంటే ఈ సినిమాను చూస్తుంటే ఆమె కూడా బాగా తీశారు అని సంతృప్తి చెందేలా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రాజెక్టు ఓకే అనుకున్న తర్వాత నటీనటులు ఎంపిక, కథ, సెట్లు అన్నిటి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడంతా డిజిటల్ సినిమా చిత్రీకరిస్తున్నారు. మా సినిమాలో చరిత్రలోకి వెళ్తున్నాం కాబట్టి కొన్ని సీన్ల వరకు ఫిల్మ్లోనే చిత్రీకరించాం. ఫిల్మ్ తీస్తే అప్పటి లుక్ వస్తుందని అలా ప్రయత్నించాం. ఈ సినిమాలో నటించడం కోసం మేము సంప్రదించిన వాళ్ళంతా ఒక మాట కూడా కాదనకుండా నటించేశారు. కీర్తి, సురేష్ కంటే కూడా సమంత ఈ సినిమాలోకి ముందు వచ్చారు. తనది సావిత్రి పాత్ర కాదని తెలిసినా కూడా చేయడానికి అంగీకరించారు. కీర్తి కూడా మొదట తను ఆ పాత్రకు న్యాయం చేయగలనా లేదా అని సందేహించినా మా మీద నమ్మకంతో చివరకు ఒప్పుకుంది. జెమిని కమిషన్ పాత్ర కోసం తెలుగు వారిని కాకుండా వేరే వాళ్ళని తీసుకుందాం అనుకున్నాం. ఆ సమయంలోనే దుల్కర్ సల్మాన్ని అడిగి చూశాం. మంచి ప్రాజెక్టు, ఇలాంటివి రావాలని చెప్పి ఓకే చెప్పాడు. విజయ్ దేవరకొండ, నాగ చైతన్య కూడా తన పాత్రల గురించి అడిగారే తప్ప వాటి నిడివి గురించి, ప్రాధాన్యం గురించి అడగలేదు. దానికి వాళ్లకున్న ఫాలోయింగ్తో పోల్చితే ఆ సినిమాలో వాళ్ళు చేస్తున్న పాత్రలు చిన్నవనే చెప్పాలి. అయినా మమ్మల్ని ప్రోత్సహించాలనే పెద్ద మనసుతో చేస్తున్నారు. మొదట తెలుగు, తమిళ భాషలోనే తీయాలనుకున్నాం. కీర్తి, దుల్కర్ వచ్చాక మలయాళంలోనూ తీద్దామనుకున్నాం. ఏ విషయంలోనూ రాజీ పడకుండా సినిమాను మేము తీయాలనుకుంటున్నాడే తీశాం. మేము పడ్డ కష్టానికి ఫలితమైతే దక్కింది. ఆ సినిమాకు వచ్చిన ప్రశంసలను నేను నా జీవితంలో మర్చిపోలేను. ఎవడే సుబ్రహ్మణ్యం సమయంలోనే నిర్మాతలైన ప్రియాంక, స్వప్నలతోనూ వాదనలు బాగా జరిగేవి. కానీ ఆ సినిమా పూర్తయ్యేసరికి మమ్మల్ని మేము బాగా అర్థం చేసుకోగలిగాం. మహానటి సమయంలో మాత్రం ఎలాంటి అభిప్రాయ భేదాలు రాలేదు. వాళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళు. ఫైట్లు, పాటలు అని చూడకుండా ఒక మంచి సినిమాలో ఏం ఉండాలో వాటికే ఓటేస్తారు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా టైంలోనే ప్రియాంక, నేను ప్రేమించుకున్నాం. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నాం. మాకు బాబు కూడా ఉన్నాడు. వాడి పేరు రిషి. ఆ పేరులో ఓ స్నేహితుడు ఉన్నాడు అనిపిస్తుంది. ఎవడే సుబ్రహ్మణ్యంలో విజయ్ దేవరకొండ పాత్రకి ఆ పేరే పెట్టాను. మా బాబుకు కూడా అదే పేరును పెట్టుకున్నాను. నాకు నా భార్య ఇచ్చే సపోర్ట్ వల్లే ఇంత మంచి సినిమాను తీయగలుగుతున్నాను. కల్కి సినిమా విషయంలోనూ ప్రియాంక, స్వప్న చాలా ఆలోచించారు. ఇంత పెద్ద సినిమాను మనం తీయగలమా లేదా అని భయపడ్డారు. కానీ ఇంత మంచి సినిమాను మనం ఇప్పుడు తీయకపోతే బిగ్ మిస్టేక్ను చేసినట్టు అవుతుందని ఫీల్ అయ్యారు.
కథను చెప్పి నటినట్లు ఎవరెవరు అని చెప్పి బడ్జెట్ను కూడా చెప్పిన తర్వాత వారం రోజుల పాటు ఆలోచించుకుని మరీ ఈ సినిమాకు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తీసేది సొంత కుటుంబ సభ్యుడైనా సరే ఒక్కసారి సినిమా నిర్మాణంలోకి వచ్చేసరికి వాళ్ళు నిర్మాతలుగానే మారిపోతారు. అదే నాకు వారిలో నచ్చే గుణం. కల్కి సినిమా విషయంలో కూడా బడ్జెట్ ఇంత అని లిమిటెడ్లో ఉండడానికి కూడా వాళ్లే కారణం అంటూ నాగశిన్ గారు గతంలో పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇదండి నాగశిన్ గారు సినిమాలోకి ఎలా ఎంటర్ ఇచ్చారు, సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి అన్న దానికి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియోలు ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.